సో హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు శామ్ టెక్ యూట్యూబ్ ఛానల్ సో ఈ ఛానల్ అయితే ముందు రైల్వే అప్డేట్స్ ఇచ్చేది సో ఇప్పుడైతే దీన్ని టెక్ ఛానల్ గా కన్వర్ట్ చేయడం జరిగింది సో ఈ ఛానల్ కూడా మీరు ఎంతగానో ఆదరిస్తున్నారని నమ్ముతున్నాం సో ఈ రోజు అయితే టాపిక్ లో వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సో అందుకనే ముందు మా ఛానల్ అయితే ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో షేర్ చేయండి సో ఈ రోజు టాపిక్ వచ్చేసి 5 ఇన్స్టాగ్రామ్ టిప్స్ అయితే మీకోసం తీసుకోవడం జరిగింది సో ఈ టిప్స్ మీరు కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తే మీ ఛానల్ అనేది బూస్ట్ అవుతుంది సో లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్ सो దీని కోసం ఫస్ట్ మీరు మొబైల్ ని అయితే ఓపెన్ చేయాలి సో నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ ఓపెన్ చేయండి సో ఇది ఇన్స్టాగ్రామ్ ఇది నా ఫోన్ లో థీమ్ అలాంటిది సో మీరు మీ మొబైల్ లో ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి సో ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది సో మీరు స్టోరీ అనేది ఎలా హైడ్ చేయాలో ఇప్పుడు నేను చెప్తాను సో ఇక్కడ పైన ప్లస్ సింబల్ అనేది కనిపిస్తుంది కదా సో ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి సో ఇక్కడ మీరు ఏ దేన్ని అప్లోడ్ చేయాలనుకుంటున్నారో దాని మీద క్లిక్ చేయండి రీల్సా లేదా పోస్టా స్టోరీస్ మనం ఇప్పుడు స్టోరీ కోసం డిస్కషన్ చేసుకున్నాం కాబట్టి స్టోరీ మీద ట్యాప్ చేయండి సో పైన లెఫ్ట్లో టాప్లో మీకు సెట్టింగ్ సింబల్ కనబడుతుంది సో దాని మీద ప్రెస్ చేసిన తర్వాత స్టోరీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా దాని మీద ట్యాప్ చేయండి సో హైడ్ స్టోరీ ఫ్రమ్ 7 పీపుల్ సో ఇప్పుడు నేను 7 పీపుల్ని నా స్టోరీ కనిపించకుండా హైడ్ చేసుకున్నాను సో ఇంకా ఎవరినైనా కావాలంటే మీరు జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే ఇంకా నా ఫాలోవర్స్ అందరూ అంటే మీ అకౌంట్ మీద చూసుకున్నట్లయితే మీ ఫాలోవర్స్ కూడా వస్తారు సో ఇంకా మీరు క్లిక్ చేసుకోవచ్చు క్లిక్ చేసుకొని జస్ట్ ఇక్కడ బ్యాక్ సింబల్ కనిపిస్తుంది కదా బ్యాక్ సింబల్ మీకు వచ్చేసి డన్ ఇచ్చేయండి సో డన్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా మీరు ఎవరెవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళందరి దగ్గర నుంచి మీ స్టోరీ అయితే వెళ్ళదు సో ఇప్పుడు చూడండి చూసారు కదా 10 పీపుల్ ఇందాక 7 పీపుల్ ఇప్పుడు 10 పీపుల్ అలాగే మీకు ఎవరినైతే రిలీజ్ చేయాలనుకుంటున్నారో జస్ట్ అక్కడికి వెళ్ళి జస్ట్ ఇలా ట్యాప్ చేసిన తర్వాత డన్ నొక్కండి సో వెంటనే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ ఓపెన్ చేసుకోండి సో ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత సో ప్రొఫైల్ అనేది ఇలా లోడ్ అయిన తర్వాత ఫాలోవర్స్ అనేది ఎలా గెయిన్ చేసుకుంటారో నేను మీకు చెప్తాను సో ఇక్కడ సర్చ్ బటన్ ఉంది కదా కింద దాని మీద ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసిన తర్వాత సర్చ్ బార్లో ఏమి ఇస్తారంటే ఒక వెరిఫైడ్ అకౌంట్ నేమ్ ఇవ్వండి సో ఏదో ఒక వెరిఫైడ్ అకౌంట్ నేమ్ మీకు సర్చ్ చేయండి అంటే అకౌంట్ వెరిఫై అవుతుంది కదా ఇక్కడ ఎక్కువ మనకి స్టార్స్ అకౌంట్స్ అనేవి వెరిఫై అవుతూ ఉంటాయి సో సౌత్ ఇండియన్ స్టార్ అవ్వండి నార్త్ ఇండియన్ స్టార్ అవ్వండి ఏదో ఒక వెరిఫైడ్ అకౌంట్ మీకు నచ్చిన వెరిఫైడ్ అకౌంట్ని సర్చ్ చేయండి సర్చ్ చేసిన తర్వాత ఇక్కడ చూసాను నేను ఇక్కడ అల్లు అర్జున్ ఆన్లైన్ సర్చ్ చేశాను ఆల్రెడీ ముందే సో జస్ట్ దాన్ని ట్యాప్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఫాలో మెసేజ్ అలాగే కింద ఇక్కడ యారో బటన్ ఉంది చూసారా యారో బటన్ మీద ప్రెస్ చేయగానే కొన్ని సజెషన్స్ వస్తాయి సో వాళ్ళు కూడా ఏంటంటే వెరిఫైడ్ అకౌంట్లే ఉంటాయి సో మీరు వాళ్ళని ఫాలో అయితే చేసేయండి సో ఇలా ఫాలో చేయడం వలన మీకు ఫాలోవర్స్ అనేది ఇంక్రీస్ అవుతారు చూసారా ఫాలోవర్స్ అనేది ఎలా వచ్చారో సో మీరు డైలీ 5 to 10 మినిట్స్ ఇలా చేసినట్లయితే మీకు ఖచ్చితంగా 3 మంత్స్లో 1K ఫాలోవర్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో ఈ ట్రిక్ అయితే మీకు బాగా యూజ్ అవుతుంది అనుకున్నాను ఫ్రెండ్స్ సో మనం నెక్స్ట్ ట్రిక్లోకి వెళ్ళిపోదాం చూసారు కదా ఫాలోవర్స్ సో ఈ ట్రిక్ కూడా ఆటో ఫాలోవర్స్ లేదా ఆటో లైక్స్ని తెప్పిస్తుంది సో మిస్ అవ్వకుండా అయితే చూసేయండి సో వెంటనే ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందాక నేను చెప్పిన ట్రిక్ మీద ఈ ట్రిక్ కూడా బేస్ అయి ఉంటుంది సో ఇందాక వెరిఫైడ్ అకౌంట్ని మీరు ఫాలో చేశారు కదా సో జస్ట్ మీ అకౌంట్లోకి వెళ్ళండి అకౌంట్లోకి వెళ్ళిన తర్వాత ఫాలోవర్స్ ఫాలోయింగ్ ఈ ఫాలోయింగ్ మీద ట్యాప్ చేసిన తర్వాత మీరు ఎవరెవరినైతే ఫాలో అవుతున్నారో వాళ్ళ ఇష్టంగా వస్తుంది సో ఇందాక మీరు ఫాలో అయిన వెరిఫైడ్ అకౌంట్స్ ఇవన్నీ సో అగైన్ మీరు దాన్ని అన్ఫాలో చేసేయండి అన్ఫాలో చేసేయండి ఎవరెవరైతే వెరిఫైడ్ అకౌంట్స్ ఉన్నాయో వాళ్ళందరికీ అన్ఫాలో అయితే చేసిన తర్వాత మీకు దీనివల్ల లైక్స్ వస్తాయి అలాగే ఫాలోవర్స్ కూడా వస్తారు ఇది కూడా సేమ్ డైలీ 3 to 4 మినిట్స్ మీరు చేసినట్లయితే మీకు 1K ఫాలోవర్స్ అనేవి ఈజీగా వస్తారు ఇది చాలా జెన్యున్ ట్రిక్ ఫ్రెండ్స్ అందరికీ యూజ్ అవుతుంది ఏ వెబ్సైట్లోకి కానీ ఇందులోకి కానీ మనం వెళ్ళట్లేదు ఓన్లీ ఇన్స్టాగ్రామ్లోనే మనం ఫాలోవర్స్ తీసుకుంటున్నాం సో చాలామంది ట్రిక్ అనేది వాడుతున్నారు దీనివల్ల మనకి అకౌంట్కి కానీ మనకు కానీ ఏ ప్రాబ్లం అయితే జరగదు అకౌంట్ బ్యాన్ అలాంటివి ఏమైతే జరగవు సో ఇలా చేసుకున్న తర్వాత మీకు ఇప్పుడు కాకపోయినా ఒక 1 అవర్లో కానీ లేదా ఒక 30 మినిట్స్లో కానీ ఫాలోవర్స్ అనేది వస్తారు సో ఈ ట్రిక్ కూడా మీకు నచ్చినట్లయితే నాకు కింద లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి షేర్ చేయండి సో ఈ ట్రిక్ వచ్చేసి దేనికోసం అంటే మీ ఫాలోవర్స్ అనేవాళ్ళు ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ పెడతారు లైవ్ పెడతారు అలాగే చాలా ఫొటోస్ పోస్ట్ అనేవి చేస్తూ ఉంటారు సో ఆ నోటిఫికేషన్స్ మీకు రాకుండా ఉండాలంటే జస్ట్ మీరు ఏం చేయాల్సిన లేదు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి సో జస్ట్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏ ప్రొఫైల్ నుంచి మీకు నోటిఫికేషన్ రాకూడదంటే జస్ట్
ఆ ప్రొఫైల్ మీద 3 డాట్స్ అని ఉంటాయి. సో ఆ 3 డాట్స్ నొక్కిన తర్వాత టర్న్ ఆఫ్ పోస్ట్ నోటిఫికేషన్స్ చూసారా, ఈ టర్న్ ఆఫ్ పోస్ట్ నోటిఫికేషన్స్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఈ పోస్ట్ నోటిఫికేషన్స్ అనేవి ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతాయి. సో నెక్స్ట్ టైం ఈ లైవ్ పెట్టినా లేదా ఏ పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది రాదనమాట. సో నెక్స్ట్ మళ్ళీ మీరు ఎవరికైనా ఆన్ చేసుకోవాలంటే జస్ట్ మళ్ళీ 3 డాట్స్ మీకు వెళ్ళి టర్న్ ఆన్ నోటిఫికేషన్స్ నొక్కితే అగైన్ నోటిఫికేషన్స్ అనేవి ఆన్ అవుతాయి. వాళ్ళు లైవ్ పెట్టినప్పుడు పోస్ట్ చేసినప్పుడు కానీ మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. ట్రిక్ వచ్చేసి మీకు చాలా అడ్వాంటేజ్గా ఉండిపోతుంది, లాస్ట్ ట్రిక్ జాగ్రత్తగా వినండి. సో మీరు చాలామంది పోస్ట్ అప్లోడ్ చేస్తుంటారు, వీడియోస్ అప్లోడ్ చేస్తుంటారు, ఇన్స్టాగ్రామ్లో మంచి మంచి పిక్స్ అనేవి అప్లోడ్ చేస్తుంటారు, మంచి హ్యాష్ ట్యాగ్స్ పెట్టి అప్లోడ్ చేస్తుంటారు, లైక్స్ అనేవి మీ ఫాలోవర్స్ నుంచే వస్తాయి. ఎక్కువ మందికి బయట ప్రొఫైల్స్కి అయితే వెళ్ళవు. సో ఒకవేళ బయట ప్రొఫైల్కి వెళ్ళిందంటే మీరు చూడొచ్చు అనమాట. సో మీరు మానిటర్ చేయొచ్చు ఎవరి దగ్గరికి వెళ్ళిందో. సో దానికోసం మీరు ఏం చేయాలంటే, సో జస్ట్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి మీ అకౌంట్లోకి వెళ్ళి ఈ పైన 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు అకౌంట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, అకౌంట్ అనే ఆప్షన్. సో దీని మీద ప్రెస్ చేసిన తర్వాత కిందకి వెళ్ళిన తర్వాత స్విచ్ అకౌంట్ టైప్ అని ఉంటుంది చూసారా, దాని కిందన యాడ్ న్యూ ప్రొఫెషనల్ అకౌంట్. సో ఆల్రెడీ నాది ప్రొఫెషనల్ అకౌంట్. సో దానికోసం అయితే మీరు ఏమి చేయాల్సిన లేదు ఫ్రెండ్స్, మీ పోస్ట్ అనేవి ఎక్కడ దాకా వెళ్తున్నాయి, ఎన్ని అకౌంట్స్కి అయితే రీచ్ అవుతున్నాయి తెలుసుకోవడానికి మీరు జస్ట్ ఈ పర్సనల్ అకౌంట్ నుంచి, నాది ప్రొఫెషనల్ అకౌంట్ కాబట్టి మీకు ఆప్షన్ కనిపించట్లేదు. సో నాది ప్రొఫెషనల్ అకౌంట్ కాకపోయినట్లయితే ఇక్కడ స్విచ్ అకౌంట్ టైప్ కిందన యాడ్ న్యూ ప్రొఫెషనల్ అకౌంట్ అని చూసారా, అక్కడ స్విచ్ టు ప్రొఫెషనల్ అకౌంట్ అనే ఆప్షన్ వస్తుంది. సో మీరు దాని మీద క్లిక్ చేసి అది కొన్ని 5 రూల్స్ అనేవి చెప్తుంది, కొత్తగా పిక్స్ పెట్టండి, కొత్తగా పోస్ట్ చేయండి, వీడియోస్ పెట్టండి. సో మీరు ఆ 5 స్టెప్స్ అనేవి ఇంప్లిమెంట్ చేసుకున్నట్లయితే మీ ఇన్స్టాగ్రామ్ అనేది ఎన్ని మందికి చేరుతుంది, ఎన్ని మంది చూస్తున్నారు అనేవి మీరు ఈజీగా చూడొచ్చు. సో చూసారు కదా ఇక్కడ నా ప్రొఫైల్, ఎడిట్ ప్రొఫైల్, ప్రమోషన్స్, ఇన్సైట్స్. సో ఈ వ్యూ ప్రొఫెషనల్ డాష్బోర్డ్. సో మీరు ప్రొఫెషనల్ అకౌంట్కి కన్వర్ట్ చేసిన తర్వాత ఇవన్నీ ఎనేబుల్ అవుతాయి అన్నమాట. సో వ్యూ ప్రొఫెషనల్ డాష్బోర్డ్ మీద క్లిక్ చేస్తే, సో చూసారు కదా, యూ రీచ్ 460 అకౌంట్స్ ఇన్ లాస్ట్ 30 డేస్. ఇలా మీరు మీ అకౌంట్ ఎక్కడెక్కడికి వెళ్ళిందో ట్రాక్ చేసుకోవచ్చు అనమాట, ట్రాక్ యువర్ పర్ఫార్మెన్స్. చూసారా, ఇది ప్రొఫెషనల్ డాష్బోర్డ్ అనమాట. అలాగే మీరు ప్రమోషన్స్ కావాలంటే ప్రమోషన్స్ కూడా చేసుకోవచ్చు, కానీ ఇది ఓన్లీ పెయిడ్ ప్రమోషన్ మాత్రమే, ఫ్రీ ప్రమోషన్ లేదు. సో ఇక్కడ ప్రమోట్ మీద ప్రెస్ చేసిన తర్వాత అది కొన్ని స్టెప్స్ చెప్తుంది, మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేసుకున్నట్లయితే మీ పోస్ట్ అనేది లేదా పోస్ట్ కానీ వీడియో కానీ ప్రమోట్ చేసుకోవచ్చు. ఈ ట్రిక్ కూడా మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. సో వీలైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. అలాగే ఈ ట్రిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోని ఇంప్లిమెంట్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ బీ సబ్స్క్రైబ్. సో చూసాక ఫ్రెండ్స్, ఈ టిప్స్ అనేవి మీకు చాలా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. సో ఇంకా ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియోకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.